హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగనని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చేసి చిట్టి పాట. అంటే నేను ఆల్రెడీ నా ఓల్డెన్ వీడియోస్లో చెప్పాను కదా, నేను చిట్టి వేసి కానీ అమౌంట్ సేవ్ చేసి గోల్డ్ కొంటాను అని. ఇది గోల్డ్ చిట్ కాదండి, మనం రెగ్యులర్గా వేసేటువంటి చిట్టీస్ అన్నమాట. ఆ చిట్టీస్ అంటే ఏంది, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఇందులో అంటే డిడక్షన్ అంటారు, ఐ మీన్ తోపుడు అంటారు కదా, తోపుడు పాటలేనా లేదంటే కుళ్ళుకు చిట్టీలనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉందన్నమాట. వాటి గురించి క్లియర్గా షేర్ చేయడంతో నేను వాటిలో అంటే ఎటువంటి చిట్టీలు నేను కడుతున్నాను, అవి ఎంతవరకు సేఫ్, అంటే నాకేమన్నా ఇన్కమ్ వచ్చిందా లేదా, నేను నష్టపోయానా, ఎక్కడన్నా నాకు దెబ్బ కొట్టిందా, అంటే నేను కొన్ని దగ్గర నష్టపోయానన్నమాట. సో వాటిని క్లియర్గా షేర్ చేయడంతో పాటుగా ఒకవేళ మనకు చిట్టి పాడాము, అమౌంట్ వచ్చింది, దాన్ని ఎక్కడ సేవ్ చేయాలా అన్నది నా ఎక్స్పీరియన్స్తో, అంటే నేను ఎలా సేవ్ చేశాను అన్నది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నాను. చిట్టి కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష చిట్టి 20 నెలలు అనుకోండి, అది ఎలా మనకు ఆదాయము, దాంట్లో ఎంత డిడక్షన్ వచ్చింది అన్నది కూడా కొంచెం క్లియర్గా వీడియో మధ్యలో షేర్ చేసేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, బా ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చిట్టి పాట గురించి మాట్లాడుకుందాం. అసలు చిట్టి అంటే ఏంది మనకి, అంటే ముందు అంటే ముందుగా ఏ విధంగా డాక్యుమెంటేషన్స్ లేదంటే అప్పు తెచ్చుకోవడం అంతా ఏముండదు. ఒక చిట్టి అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక 20 మంది, ఒక 10 మంది ఫ్రెండ్స్ అను, ఫ్రెండ్ సర్కిల్ అను, లేదంటే ఒక ఏరియాలో ఉండేవాళ్ళను, లేదంటే ఫ్రెండ్ అంటే నేను చెప్పాను లేడీస్ చిట్టి వ్యాపారం చేస్తా కూడా వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తున్నాను అని చెప్పాను కదా, అది ఎలా చేయొచ్చు. ఇంకా నేను ఇందులో చిట్టీలు రకాలు ఉన్నాయి అన్నాను కదా, సో వాటిని గురించి కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ చిట్టీలు రకాలు చెప్పేస్తా. ఫస్ట్ వచ్చి పేదవాళ్ళు చిట్టి అంటారు, లేదంటే ఫ్రెండ్షిప్ చిట్టి అంటారు, కుళ్ళుకు చిట్టి అంటారు, డిప్పు చిట్టి అంటారు. సో దాని గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేసిన, కానీ ఎవరైనా చూడలేదనుకోండి వాళ్ళు కొంచెం క్లారిటీగా అర్థమయ్యటం కోసం అని చెప్తున్నాను అనమాట. ఇందులో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఒక మనిషికి అనుకోండి, అంటే నేను నాతో పాటు ఇంకో 9 మంది ఒక 10 మంది వేసుకున్న 1000 రూపాయలు లెక్కన 10 నెలలు 10,000 రూపాయలు అనమాట. ఇందులో తోపుడు రావడం కానీ లేదంటే ఎక్కువ కట్టడము, వడ్డీ కట్టడం, కమిషన్ కట్టడం ఏముండదు. సో నా ఫ్రెండ్స్ ఒక 9 మంది కలిసి మేము ఒక చిట్టి వేసుకుందాము, అంటే ఒక్కసారిగా 10,000 అందరికీ రాదు కదా, 1000 రూపాయలు అంటే కష్టం లేదు, ఒక 10 మంది ఉంటే 10,000, 20 మంది ఉంటే 20,000, అంటే 1000 రూపాయలే మనిషికి, మనుషులు పెరిగే కొద్ది నెలలు పెంచుకుంటా పోతాం అన్నమాట. సో అలా వేసుకొని 1 నెలలో పేర్లు రాస్తాం, అంటే పేపర్ల మీద పేర్లు రాసి రోల్అప్ చేసేసి పేర్లు ఒక డబ్బాలో వేసి ఆ డబ్బాల నుంచి పేరు తీస్తాం అనమాట. ఎవరి పేరు వస్తే అది వాళ్ళకి ఆ చిట్టి అనమాట. ఫస్ట్ నెలలో అయినా 10,000, ఆఖరి నెలలో అయినా 10,000. ఇందులో ఆదాయము లాసు ఏముండదు, కాకపోతే 1 నుంచి 3 3వ నెల కానీ 4వ నెల కానీ అట్టు వస్తే కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, లాస్ట్ వచ్చే వాళ్ళకి లక్ లేదనమాట. కాకపోతే మన ఫ్రెండ్స్ మధ్యలోనే వేసుకుంటాం కాబట్టి, సో అది మన లక్ ఇంతే అనేసినని సరిపెట్టుకోవడము. ఇంకా ఫస్ట్ వచ్చేసింది, నాకు 3వది వచ్చింది అనుకోండి, నాకు 3వదే వచ్చింది, సో నేను గోల్డ్ కొన్నాను కదా, సో అలా మనకి డిప్పు తగిలింది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలా, అంటే ఎవరికి అంటే స్తోమతను బట్టి ఒక 10,000 ఉంది, నీకు నమ్మకమైన వాళ్ళు ఒక 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామన్నారు, లేదా 3 రూపాయలు ఇంట్రెస్టే ఇస్తామన్నారు, అంటే పర్సంటేజ్ అంటే 10%, 20%, 30% ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్టే లేదు కదా, సో వాళ్ళు నమ్మకమైన వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అంటే అలా ఇచ్చామంటే మన అసలుకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అబ్బా 10,000కి ఏమి ఇస్తాం ఇంట్రెస్ట్కి, నేను నమ్మను, నేనైతే ఎవరికి ఇయ్యను అనుకోండి అన్నారనుకోండి, మన లేడీస్కే కనుక అయితే మన ఇంట్లో పెట్టుకుంటే చీరలు కొన్ను లేదంటే ఎక్స్ట్రా ఖర్చులకు వాడేస్తాం. సో దాన్ని ఏదన్నా ఒక మంచి పొదుపు దాంట్లో పెట్టేయాలనుకుంటే గోల్డ్ కొనేసుకుందాము. 10,000కి ఏం గోల్డ్ వస్తుందంటారా, దాదాపు 1.75 గ్రాము దాకా గోల్డ్ కాయిన్ వస్తుంది, లేదా ఆర్నమెంటే వస్తుంది. అబ్బా గోల్డ్ కానీ నాకు వద్దు, నాకు ఇప్పుడు అవసరం లేదు అన్నారనుకోండి, సేవింగ్ అండి, పోస్ట్ ఆఫీస్లో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని అమ్ముతున్నారు. సో వెళ్ళి నిరభ్యంతరంగా సర్టిఫికేట్ ఒకటికొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోండి, 2 ఏళ్ళు కళ్ళు మూసుకోనండి, దానికి అమౌంట్ వచ్చి దాదాపు 1600 దాకా వడ్డీ వస్తుంది అనమాట 20 నెలలకి. అంటే మన చిట్టి తీరిపోయి ఇంకొక 10 నెలల లోపల మనకి 1600 వడ్డీ వస్తుంది. సో మన డబ్బులు ఆడిపోదు కదా, అప్పుడు తీసుకెళ్ళి 11,600కి 2 గ్రాములు గోల్డ్ తెచ్చుకోవచ్చు. సో ఈ ఐడియా బాగుందా. సో ఇంకా చిట్టీలు రకాలు చెప్తానన్నాను కదా, ఇంకొకటి వచ్చి
తోపుడు చిట్టి అంటాము. అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో నేను వేసుకునేటి ముందు మీకు షేర్ చేస్తాను, నెక్స్ట్ వేరే దగ్గర ఎలా చిట్టీలు ఉన్నాయన్నది కూడా షేర్ చేస్తానన్నమాట. ఒక ఫ్రెండ్స్ మధ్యలో తోపుడు చిట్టీలు అంటారు, తోపుడు చిట్టి అంటారు, పాట చిట్టి అంటారు, యాక్షన్ చిట్టి అనేసి నేను కూడా అంటారనమాట. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, మనం ఒక 20 మందో 25 మందో లేదా 10 మందో 15 మందో ఇంత అమౌంట్ అని పెట్టేసుకుంటాం అనమాట. ఓ 100,000 రూపాయలు, 50 రూపాయలు, 50,000 లక్ష కానీ, 50,000 కానీ, ఈవెన్ 20-30,000 కూడా చిట్లు పెట్టుకునేటోళ్ళు ఉన్నారన్నమాట. అంటే మన యొక్క స్తోమతను పట్టించి, తక్కువలో అంటే తక్కువ, ఎక్కువలో అంటే ఎక్కువ, కాకపోతే వేయించుకునే ఓనర్ నమ్మకంగా ఉండాలా, కట్టేటువంటి సభ్యులు కూడా నమ్మకంగా ఉండాలా. ఒకవేళ ఓనర్ అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే చిట్టీని కలెక్ట్ చేస్తారో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఆ యొక్క హోల్ సిటీకి, దాన్ని ఓనర్ అంటామన్నమాట. సో ఎవరైతే కడతారో వాళ్ళు సభ్యులు అనమాట. ఓనర్ కరెక్ట్గా ఉండాలా, నెక్స్ట్ వచ్చి సభ్యులు కూడా కరెక్ట్ కట్టాల. ఓనర్ కరెక్ట్గా ఉండి సభ్యులు ఎగమొత్తారనుకోండి, సో ఆ యొక్క బర్డెన్ అంతా ఓనర్ మీద పడుతుంది అనమాట. సో తను లాస్ అయిపోద్ది, నెక్స్ట్ మనకి కూడా తిరిగి కరెక్ట్గా రాదనమాట. కట్టే వాళ్ళు కరెక్ట్గా ఉండరు లేదని చూసుకోవాలా, కట్టించుకునే వాళ్ళు కూడా ఏమాత్రం వాళ్ళు కరెక్ట్గా కట్టించుకుంటున్నారా, వాళ్ళకి అనుభవం ఉందా లేదా, వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు, ఎన్ని చిట్టీలు రన్ చేస్తున్నారు, ఇది ప్రాఫిటబుల్గా రన్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళు ఏమైనా అప్పుల్లో ఉన్నారా, లేదంటే వాళ్ళు ఎంతవరకు అంటే జినైన్ పర్సన్స్, కొంచెం ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్, భయం లేదు, లేదు మన బంధువులు మన చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది లేని వాళ్ళు అసలు కరెక్ట్గా ఇచ్చేస్తారు అంటే మాత్రం వాళ్ళ దగ్గర నిరభ్యంతరంగా చిట్టు వేసుకోవచ్చు అనమాట. ఇంకా చిట్టు వేసేసి ఆ చిట్టు క్యాలిక్యులేషన్స్ అవంతా నేను ఇడే ఎండింగ్లో యాడ్ చేస్తాను. అంటే తోపుడు చిట్టు, నేను వేసిన చిట్టి క్యాలిక్యులేషన్స్ అంతా క్లియర్గా మీకు వీడియో చివరిలో అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇంకా రిమైనింగ్ చిట్ల గురించి చెప్పేసి, తోపుడు చిట్టి 1 లక్ష రూపాయల చిట్టి అయితే ఎంత లాసు, ఎంత గెయిను, ఫస్ట్ వాళ్ళు ఎంత లాస్ అయ్యారు, లాస్ట్ వాళ్ళు ఎంత గెయిన్ అయ్యారు, ఇది ఏమైనా ప్రాఫిటబుల్లా లేదా అన్నది కూడా క్లియర్గా షేర్ చేస్తానండి. అందుకంటే ముందు ఇంకా చిట్టిల రకాలని చెప్పాను కదా, సో కమిషన్ చిట్ అనేసి అంటారండి. అంటే ఇది కమిషన్ చిట్ అనేది ఫస్ట్ నెల నుంచి లాస్ట్ నెల వరకు డివిడెండ్ పెట్టేస్తారనమాట. అంటే తోపుడు పెడతారు, 10 మంది వచ్చి పాడుకుంటారు, వాళ్ళకి ఎంత అవసరమో అంత పాడుకుని ప్రతి నెల, అంటే వాళ్ళు పాడుకుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారనమాట ఓనర్ అనే వ్యక్తి. మేము పాడే తోపుడు దాంట్లో వచ్చి 2వ నెలలో ఓనర్ కంప్లీట్ అమౌంట్ తీసేసుకుంటారు. ఈ యొక్క కమిషన్ దాంట్లో ప్రతి నెల కమిషన్ తీసుకుంటారు, అంటే వాళ్ళు కడతారు చిట్టు, నెక్స్ట్ వాళ్ళు ప్రతి నెల కమిషన్ అనేది వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు అనమాట. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కమిషన్ రూపంలో వెనక్కి తీసుకుంటారు. ఇంకొచ్చి కొన్ని చిట్ ఫండ్ ప్రైవేట్ కంపెనీలు కానీ, లేదా కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ కానీ, లేదా ఫర్మ్ కంపెనీస్ కానీ, కొన్ని కంపెనీస్లో ఇలా ఉండదు అనమాట. వాళ్ళ యాక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని, ఒకవేళ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెలలో నువ్వు 10,000 రూపాయలు అంటే చిట్టు వేస్తున్నావు, నీకు ఫస్ట్ నెలలో వాళ్ళు 10,000 ఇచ్చేసారనుకోండి, సో నువ్వు ఎంత కడుతున్నావు, 10,000 రూపాయలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ చెప్తాను, 1 లాక్కి నువ్వు 5,000 కడుతున్నావు, 20 నెలలు పెట్టుకున్నారనమాట డ్యూరేషను. సో ఫస్ట్ నెలలోనే నువ్వు 1 లాక్కి వాళ్ళు తోపుడు తీస్తారు కదా, అంటే ఇంట్రెస్ట్ తీసేసి రిమైనింగ్ అంటే ఆ 5,000 తీసేసి రిమైనింగ్ 95,000 నీకు ఇచ్చేశారు. సో మరుసటి నెల నుంచి 1 లాక్కి నువ్వు ఇంట్రెస్ట్, 1 రూపీ ఇంట్రెస్ట్ లెక్కన కట్టుకుంటా వెళ్ళాలన్నమాట. ఫస్ట్ నెలలో నువ్వు 95,000 డబ్బులు తీసేసుకున్నావు, నెక్స్ట్ నెల నుంచి 5,000 రూపాయలు నువ్వు నెల నెల కడతావు, దానికి 1,00,000 రూపాయలు లెక్కన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే 1,000 రూపాయలు అయితే కామన్గా కట్టాల్సిందే, నువ్వు కట్టేటువంటి 5,000 కరెక్ట్గా కట్టాలి. ప్రతి నెల 6,000 లెక్కన 19 నెలలు కట్టుకుంటా వెళ్ళాలా. లాస్ట్గా తీసుకునే వ్యక్తికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, ఫస్ట్ తీసుకునేటువంటి వ్యక్తికి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వదు. కాకపోతే ఫస్ట్ అప్పు తీసుకుంటాడు కదా, తన అత్యవసరాన్ని తీసుకోవచ్చు, లేదంటే కొంచెం నమ్మకంగా బయట రొటేషన్ చేసుకోగలుగుతాము అంటే మాత్రం వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్, అంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇచ్చుకోవడం కానీ, లేదంటే రొటేషన్లో మార్చుకోవడం వల్ల కానీ, కొంతమంది వచ్చి డైలీ ఫైనాన్స్ అని, వీక్లీ ఫైనాన్స్ అని ఇట్లా రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే ప్రాఫిటబుల్ అనమాట. లేదు స్టాండర్డ్గా మనం ఏదన్నా కొన్ని సెక్యూర్ సేవింగ్స్లో పెట్టాలంటే మాత్రం లాసే వస్తుంది. సో సెక్యూర్ సేవింగ్స్ కాకుండా బయట ఒక 2 రూపీస్ ఇంట్రెస్టో 3 రూపీస్ ఇంట్రెస్టో కనుక రన్ చేసుకుంటా ఉంటే, ఇక్కడ 1 రూపీ ఇంట్రెస్టే కదా పే చేస్తున్నారు, రిమైనింగ్ 2 రూపీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ అయినట్లే అనమాట. ఈ 5,000 యాడ్ అవుతుంది. అంటే మనం చేసేటువంటి వర్క్ అంటే
వ్యాపారం చేస్తున్నామా, లేదంటే దాన్ని స్టాండర్డ్గా గ్రోన్ అప్ అయ్యే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా, లేదా మనకి అత్యవసరం ఏదో హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, లేదంటే ఏదో పెళ్ళో ఫంక్షన్ ఉండొచ్చు, అట్లాంటి వాటికి బయటికి వెళ్ళి అప్పు తీసుకొచ్చేదానికన్నా 1 రూపీ ఇంట్రెస్ట్తో ఇక్కడ చిట్టి తీసుకోవడం ఈజీ కదా. సో అలా రన్ చేసుకోవడం వల్ల కానీ బెనిఫిట్ఫుల్లే అనమాట. కాకపోతే ఈ యొక్క చిట్ ఫండ్ కానీ ఫర్మ్ అయి ఉందా, రిజిస్టర్ అయిందా, ఆర్డీఐ కింద ఉందా లేదన్నది కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టుబడులు పెట్టడం సేఫెస్ట్ అనమాట. సో నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక చిట్ ఫండ్ కంపెనీలో పెట్టాను. అదైతే నేను ఫస్ట్ పెట్టుబడి పెట్టేసా, అంటే మనకి నమ్మకమైన వాళ్ళు చెప్పడంతో పెట్టేశాను. నేను తీసుకోలేదన్నమాట అమౌంట్. లాస్ట్కి ఒక 5 చిట్స్ 6 సిట్స్ కడితే మీ అమౌంట్ ఇస్తారు అనేసి అయితే చెప్పారు. నేను కట్టేశాను, నాకైతే అవసరం రాలేదు, నేను తీసుకోలేదు కదా. సో ఇక్కడ బ్రాంచ్ ఎత్తేసారు అన్నారు. అంటే వేరే దగ్గర ఉందో లేదో, చెన్నై నుంచి అది కంపెనీ వచ్చింది. సో దాన్ని ఏం మెన్షన్ చేయడం కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే నేను లాస్ అయింది చెప్తాను అనమాట. సో ఇలా వచ్చి కొన్ని కంపెనీలు పెట్టాము, మీరు చిట్టు కట్టండి అంటే మాత్రం జాగ్రత్త కట్టండి, ఎందుకంటే కుప్పలు చెప్పలుగా వస్తున్నాయి బయట నుంచి కంపెనీలు. వాళ్ళు ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు. కాకపోతే అక్కడ ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యే వాళ్ళు మన వాళ్ళే ఉంటారు, ఆ నమ్మకంతో కడతాము. మనం కట్టేసామని వాళ్ళని ప్రెజర్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళు తెలియకుండా చెప్పడం వల్ల కడుతున్నాం. కానీ కొంచెం ఎంక్వైరీ చేసుకుని చిట్లల్లో వేయడం కూడా బెస్టే అనమాట. దీంతో కంపేర్ చేస్తే మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన సర్కిల్ ఉండే వాళ్ళతో చేసుకోవడము కొంచెం వెసులుబాటు బాగుంటుంది. కొన్ని కంపెనీ స్టాండర్డ్ కంపెనీస్ ఫర్మ్ ఉండేటివి వేసుకోవచ్చు, కాకపోతే దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ టైమింగ్స్ ఏదో మెయింటైన్ చేస్తారంట, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కాకపోతే ఎగ్జాక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మేము కరెక్ట్గా కట్టుకుంటామంటే అది సేఫ్ అండ్ సెక్యూరే అనమాట. అలా కాదంటే మాత్రము ఇటు జోలికి పోకపోవడం బెస్ట్. మనము కష్టపడి సేవ్ చేసుకుందాం, దాస్ పెట్టుకుందాం అని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి బాధపడి టెన్షన్ పడేదానికన్నా ఇది బెటర్ కదా. అంటే మనకు తెలుసు మన యొక్క హద్దుల్లో ఉండేటువంటి ప్లేసెస్లోనూ వేసుకోవడం ఉత్తమం అనమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి వెసులుబాటు, కరెక్ట్ కట్టగలుగుతాము అంటే మాత్రమే ఇందులో దిగండి. లేదు ఈ నెలకు పర్వాలేదు, రేపు నెలకి ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం కొంచెం ఆలోచించి చిట్లు వేయడానికైతే ట్రై చేయండి. ఇందులో కానీ చిట్స్ రకాలు ఉన్నాయి అని అయితే చెప్పాను కదా, సో అందులో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చిట్ వేసేసాము, అవసరం ఉండేవాళ్ళు, అత్యవసరం ఉండేవాళ్ళు ఫస్ట్ 3 నుంచి 5 నెలలు బాగా ఎక్కువ తోబడిపోతుంది. సో తోపుడు చిట్లు కూడా బాగా ఎక్కువ తోపుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు చిట్ అనుకోండి, వాళ్ళు 30,000 40,000 వచ్చేదాకా కూడా తోపుడు వాడతారు అనమాట. బా వాళ్ళు ఇంత లాస్ అయిపోయారు కదా అని మనమైతే అనుకుంటాము. 1 లక్ష రూపాయల చిట్టుకి 40,000 అతనికి, ఆ 40,000 పాడాడు అనుకోండి, 60,000 రిమైనింగ్ ఉంటుంది. అంటే 40,000 అంటే ఆల్మోస్ట్ అల్ 20 మంత్స్ క్యాల్కులేట్ చేయండి. అతనికి పడింది 10 మంత్స్కి 1 లక్షకి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మనం ఎంతో అయిపోయింది, 40,000 తోబడిపోయిందని కదా ఆలోచిస్తాము, కానీ అతనికి పడింది 2 రూపీసే. బయట మనకి 2 రూపీస్కి అంత ఈజీగా దొరకదు కదా. సో అందులో అత్యవసరం ఎమర్జెన్సీ అంటే మాత్రం స్టార్టింగ్ 2 to 3 రూపీస్ వరకు చిట్టుని ఆక్షన్లో పాడుకొని తీసుకునేటోళ్ళు ఉన్నారు. బయట చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇలా కానీ వాళ్ళు లాభపడుతున్నారనమాట. వాళ్ళ అత్యవసరాలు ఎమర్జెన్సీలకి చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం దాని ఏం చెప్తారు, మనం కరెక్ట్గా కడుతున్నాం కాబట్టి, కరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్గా కూడా తిరిగి కట్టాలి. అంటే అందరూ ఆ యొక్క డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేశారంటే మాత్రం చాలా బాగా రన్ అవుతుందండి. ఈ చిట్స్ వచ్చి ఇంకొకటి ప్లస్ ఏంది అంటే దీంట్లో ఫస్ట్ మనం ఎత్తపోయి బల్కీగా ఇన్వెస్ట్ చేయక్కర్లా, నెల నెల తీసుకొని వచ్చి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి అప్పు తీసుకుంటే నెల నెల వడ్డీలే కడతా ఉంటాం కదా, ఇక్కడ తీసుకెళ్ళి అప్పు తీర్చేసి నెల నెల ఇక్కడ మనకి తోపుడు వస్తుంది. నెక్స్ట్ అక్కడ కట్టే ఇంట్రెస్ట్తో కూడా ఇక్కడ మన యొక్క చిట్టును కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. అది ప్లస్. మైనస్ వచ్చి నేను చెప్పాను కదా, కొంచెం కేర్ఫుల్గా వేసుకోగలగటము, కొంచెం చెక్ చేసుకొని వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, అంటే ఓనర్స్ అయినా కరెక్ట్గా ఉన్నారా లేదా, రిమైనింగ్ కట్టే వాళ్ళంతా కరెక్ట్ పర్సన్స్ అయినా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం చిట్ని అయితే మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చిట్లల్లో రకాలు ఉన్నాయండి. కొన్ని వచ్చి వారం చిట్లు అంటారు, కొన్ని వచ్చి నెల చిట్లు అంటారు, కొన్ని వచ్చి నెలకి 2 చిట్లు అనమాట, కొన్ని వచ్చి ఎలా చెప్పాలి 50 నెలలు 60 నెలలు పెట్టేసుకుంటారు. ఈ నెలలో తోపుడు వచ్చేసింది అనుకోండి, ఆ రిమైనింగ్ తోపుడిని ఇంకొక పర్సన్స్కి ఇచ్చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 60,000 దాకా పాడుకున్నాను 1 లక్ష రూపాయల చిట్టిని, ఇంకొక అతను 59,000 దాకా పాడాడు,
మొత్తం కట్టే వాళ్ళందరూ 100,000 రూపాయలకి 5,000 లెక్కన కట్టేస్తారు, మొత్తం డబ్బులు కట్టేస్తారు కదా. సో నేను పాడిన అమౌంట్ నాకీయంగా మిగిలిన అమౌంట్ ని ఇంకో పర్సన్ కి ఇచ్చేస్తారన్నమాట. పెట్టింది 50 నెలలే గాని పేరుకి కంప్లీట్ గా కట్టడం వల్ల అంటే ఒక్కొక్క నెలలో ఇద్దరిద్దరికి రావచ్చు, అంటే తోపుడు పట్టేది అన్ని పెట్టించి ముగ్గురు కూడా రావచ్చు. ఆ విధంగా తొందరగా చిట్లు క్లియర్ అయిపోతాయి. ఇదొక మెథడు. దాంట్లో కూడా ఇంట్రెస్ట్లు బాగా అంటే 3 రూపాయలు 4 రూపాయలు అట్టు కూడా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్ట్లు అంటే కౌంట్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం. నేను దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని నేను నోట్ చేసి పెట్టినాను, అదైతే మీకు షేర్ చేస్తాను. ఇంకా చిట్టీలు వేసి ఈ చిట్టీ డబ్బుల్ని గోల్డ్ కొంటే లాభమా నష్టమా, ఇంకా గోల్డ్ ఏ విధంగా కొనొచ్చు, నేను గోల్డ్ సేవింగ్లో చెప్పాను చిట్టీ వేసి గోల్డ్ కొన్నాను అనేసి. చిట్టీ వేసి చిట్టీకి వచ్చిన డబ్బుల్ని డైరెక్ట్గా పోయి గోల్డ్ కొనేస్తే పెద్ద యూజ్ ఏముండదండి. ఎందుకంటే గోల్డ్ వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ కదా. పాడిన చిట్టీని మనం పాడుకుంటాం కదా, ఆ చిట్టీని మనకు అవసరం ఉంటే అవసరానికి వాడుకోవాలి. లేదంటే ఆ చిట్టీలో పోయిన ఆక్షన్ అమౌంట్ కన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర మనం పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళి గోల్డ్ చిట్టి వేయడము, గోల్డ్ కొనుక్కోవడము, గోల్డ్ స్కీమ్లో పెట్టుకోవడము, ఇలా చేయడం వల్ల మన చిట్టీ రన్ అయిపోతుంది. చిట్టీ అసలు అలానే ఉంటుంది, నెక్స్ట్ గోల్డ్ కూడా జనరేట్ చేయగలుగుతాం అన్నమాట. లేదు నాకు బల్కీగా గోల్డ్ కావాలా, ఒకేసారి నేను ఎక్కువ గోల్డ్ కొనుక్కోవాలా, నేను గోల్డ్ స్కీమ్ కోసం పెట్టిన డబ్బుల్నే చిట్టీ వేశాను అంటే నిరభ్యంతరంగా ఏదో పండుగ పబ్బుమో లేదంటే మీ పుట్టినరోజో ఇంకేదో చూసుకొని లక్షణంగా వెళ్ళి చిట్టీకి వచ్చిన డబ్బులతో గోల్డ్ కొనేసుకోవచ్చు. సో ఈ మెథడ్లో మీకు ఏది యూజ్ అంటే దాన్ని అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ఇంకా చిట్టు మనము ఎలా ఉంటుంది, ఆక్షన్ ఏంటి, తోపుడు చిట్టి అంటే ఏంది నేను క్లియర్గా షేర్ చేస్తానన్నాను కదా. సో ఆ లెక్కలంతా రాస్తున్నాను, ఇంకా వాటిని చూపిస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ అస్ ఫాలో అబ్బా. 100,000 రూపాయల చిట్టీని 20 మెంబర్స్ 20 నెలలకి మనం తోపుడు ఆక్షన్ దేముడు పాట అంటాం కదా, 1.5 రూపాయ ఇంట్రెస్ట్ లెక్కన మనం వేసాము అంటే 20 మెంబర్స్ 20 మంత్స్కి 1.5 రూపాయ ఇంట్రెస్ట్ అంటే 130,000 తోపుడు వస్తుందండి. నెలకి 1,500 అనమాట, 20 నెలలకి 30,000. సో ఫస్ట్ నెలలో మనకి తోపుడు బొంగ మిగిలింది 70,000 రూపాయలు. పాట తోపుడు అంటే పాడతారు కదా ఆక్షన్ పెట్టినప్పుడు, వాళ్ళు 11,000 పాడారు. సో ఈ 70,000 నుంచి ఆ 11,000 తీసేస్తే రిమైనింగ్ మిగిలింది 59,000 వచ్చిందనమాట. అంటే ఫస్ట్ నెలలో ఫస్ట్ పర్సన్ ఎత్తుకునేటువంటి అమౌంట్ 59,000. మనం 20 మంది ఉన్నాం కదా, 20 మందికి 59,000 డివైడ్ చేస్తే 2,950 రూపాయలు కడతాం అనమాట. సో మనకి డివిడెంట్ ఎంత వచ్చింది, తోపుడు 2,050 రూపాయలు. సో ఇదే విధంగా 20 నెలలకి అంటే మనకి ప్రతి నెల ఇంట్రెస్ట్ ఫస్ట్ నెలలో వచ్చి 30,000 పోయిందంట కదా, ఇంకా మరుసటి నెల వచ్చి 1,500 తగ్గిస్తాం అనమాట. అంటే రెండో నెలది వచ్చి ఓనర్ చిట్ అంటాం కదా, సో ఓనర్ చిట్టుని తోసేసేయండి. నెక్స్ట్ మూడో నెలలో వచ్చి 73,000. అంటే ఫస్ట్ నెల 1,500, రెండో నెల అంటే పాడినప్పుడు మనకి 30,000 తోపుడు వచ్చింది, నెక్స్ట్ కలుపుకుంటాం అనమాట 1,500 1,500 వడ్డీ తగ్గుతూ వస్తుంది కదా. సో 73,000కి అతను ఈ నెలలో ఆక్షన్ పాడింది వచ్చి 10,000 పాడారు. సో మనకి 73,000 నుంచి 10,000 పోతే 63,000, 63,000ని 20 మందికి డివైడ్ చేస్తే 3,150 రూపాయలు వచ్చింది. సో రిమైనింగ్ వచ్చి మనకి డిడక్షన్ అనమాట, 5,000 నుంచి డిడక్షన్. 20 మంది 20 నెలలకి నెలకి 5,000 లెక్కన కడితే సో మనం కట్టింది ఈ నెలలో 3,150 రూపాయలు, రిమైనింగ్ అమౌంట్ వచ్చి మనం కట్టక్కర్లేదు. అది తోపుడు కింద లెక్క అనమాట. కాకపోతే ఫస్ట్ నెలలో పాడిన అతనికి 59,000 వచ్చింది, 100,000కి 59,000 దాదాపు 41% అనాలా. సో 59,000 కాబట్టి సో దాన్ని మనము ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేస్తే దాదాపు 2 రూపాయలు 1 పైసా 2 రూపాయలు 2 పైసలు పడింది అనమాట. సో అతనికి 20 నెలలకి ఇంట్రెస్ట్ వచ్చి 2 రూపాయల లెక్కన మనకి 59,000 అతనికి ఇచ్చాము. మనకి బయట కానీ 2 రూపాయల ఇంట్రెస్ట్ ఏ డాక్యుమెంటేషన్ ఏం లేకుండా ఇవ్వట్లేదు కదా. నెక్స్ట్ ఇతనికి ప్రతి నెల కొంచెం ఈ యొక్క తోపుడు కూడా వస్తూ ఉంది కదా, దానికి ఇది ఈ యొక్క తోపుడుని కలుపుకొని అతని ఇంట్రెస్ట్ని డివైడ్ చేస్తే దాదాపు అతనికి 2 రూపీస్ను అంటే పాడేదాన్ని పట్టించండి, 2 రూపీస్ ఉండొచ్చు, 3 రూపీస్ ఉండొచ్చు, కొంతమంది 4 రూపీస్ వరకు కూడా పాడతారు వాళ్ళ యొక్క అత్యవసరాన్ని పట్టించి. ఫస్ట్ అంటే రెండో నెలల ఓనర్ చిట్టు తీసేసి రిమైనింగ్ ఫస్ట్ 5 మంత్స్ అత్యవసరం అయితే తప్ప పాడరనమాట. సో 5 మంత్స్ పైన వచ్చి ఇంకా సేవింగ్స్కి ప్లాన్ చేసుకుంటారు. ఈవెన్ ఫస్ట్ 5 మంత్స్లో కూడా సేవింగ్స్ ప్లాన్ చేసే వాళ్ళు బయట ఇంట్రెస్ట్లకి ఇస్తుంటారు కదా,
బయట ఇంట్రెస్ట్లకి మనకి ఇక్కడ పోయే తోపుడు కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే పని అయితే వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ రాకుండా 2 రూపీస్కి వేస్తే మాత్రం పెద్ద యూజ్ అయితే ఉండదు. లేదు వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు ఏ ఫంక్షన్, పెళ్ళు లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ అయితే కూడా తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఒక 5 మంత్స్లో నెక్స్ట్ 6th మంత్ నుంచి కూడా సేమ్ ఇంట్రెస్ట్ వచ్చి మనకు తగ్గుతూ వస్తుందన్నమాట. 30,000 నుంచి తగ్గుతూ వస్తుంది. నెలలు ఇదయ్యే కొంది, నెలలు తగ్గే కొంది ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. సో అమౌంట్ పెరుగుతూ వస్తుంది. మనం పాడే పాట కూడా అంటే మెంబర్స్ తగ్గుతూ ఉంటారు కదా, సో ఆ మెంబర్స్ తగ్గేదానివల్ల ఏమంటే ఈ పాట యొక్క ఇది కూడా తగ్గుతూ వస్తుంది. ఫైనల్గా మనకి ప్రతి నెల ఆ యొక్క పాట తగ్గినా కూడా అమౌంట్ పెరుగుతుంది అన్నమాట. అంటే పాడేవాళ్ళు తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ 10వ నెలలో మనకి వచ్చి 83,500, అంటే దేవుని పాట పోగా మిగిలిన డబ్బులు 83,500. పాట పాడుకున్న వాళ్ళు 6,300 పాడారు. సో అతనికి నిల్వ వచ్చి 77,200 వచ్చిందనమాట. కట్టాల్సింది వచ్చి 3,860 రూపాయలు. ప్రతి ఒక్కళ్ళు 3,860 రూపాయలు. ఈవెన్ ఓనర్ కూడా ఈ అమౌంట్ను కట్టాల్సిందే అనమాట. ఓనరు వితౌట్ డిడక్షన్తో అమౌంట్ తీసుకొని అదే కమిషన్గా పెట్టుకొని ఈ చీటీని అయితే రన్ చేస్తాడనమాట. ఓనర్ డ్యూటీ ఏంది, అందరి దగ్గర అమౌంట్స్ కట్టించడము, కలెక్ట్ చేసి ఇవ్వడం అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్న కారణంగా అతని కంప్లీట్గా అమౌంట్ ఇచ్చేస్తాము, డిడక్షన్ ఏం చేయకుండా. సో స్టిల్ ఈవెన్ 15వ నెలకు వచ్చేటప్పటికి డిడక్షన్ అంటే మన ఇంట్రెస్ట్ తగ్గుతుంది, అమౌంట్ పెరుగుతుంది 91,000. సో 91,000 అతను ఆక్షన్ పాడింది వచ్చి 5,200 పాట పాడారు. సో అతనికి 85,800 అంటే తోపుడు బొంగ మిగిలింది, 85,800 మిగిలింది. మనం కట్టాల్సిన అమౌంట్ పెరుగుతూ వస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చే లోపల అమౌంట్ పెరుగుతూ వస్తుంది, 4,290 కట్టాం. సో ఇదే విధంగా కంప్లీట్గా లాస్ట్ 20వ నెలకు వచ్చే లోపల అసలు పాడేవాళ్ళే ఉండరనమాట. సో అతనికి దేవుడు పాట 1,500 పోతే రిమైనింగ్ 98,500 మొత్తం కంప్లీట్గా 98,500 అంటే మనిషికి 4,925 రూపాయల లెక్కన కడతారనమాట. సో ఈ లాస్ట్లో అతని కట్టాల్సిన 4,925 రూపాయలతో కూడా కలిపి 98,500 వస్తుంది. ఇదండి 100,000 రూపాయలకి 20 నెలలకి వేస్తే వచ్చేటువంటి అమౌంట్ వేరియేషన్. వాళ్ళ యొక్క తోపుడును బట్టించి వచ్చే అమౌంట్ మారుతుంది. ఒకవేళ తోపుడు 11,000 లాస్ట్ నెలలో అంటే దగ్గర దగ్గర పోయినా కూడా వచ్చే అమౌంట్ పెరుగుతుంది అనమాట. మనం కట్టాల్సిన అమౌంట్ కూడా స్టార్టింగ్ నుంచి కంపేర్ చేస్తే లాస్ట్కి వచ్చే లోపల పెరుగుతూనే వస్తుంది. ఆల్మోస్ట్ అది 4,200 అట్లయితే వస్తుంది, 4,900 వచ్చింది లాస్ట్ దానికైతే. సో ఇలా ఉంటుందండి ఆక్షన్ చిట్టి, అంటే తోపుడు చిట్టీలు అంటారు ఇవి. సో ఇవి కరెక్ట్గా వచ్చాయంటే చాలా చాలా బెనిఫిట్స్ అనమాట, జాగ్రత్తగా జరుపుకోవాలా. ఇదండి తోపుడు చిట్టి లెక్క. సో మీకు ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్ మాత్రం పిన్ చేయడానికి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చిట్టి పాట అనేది మనకి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫామ్ అయి చేసుకుంటాం కాబట్టి అందరూ ఒకేలాగా ఉండరు. సో మనం జాగ్రత్తగా చేసుకోవాలా. కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు నెక్స్ట్ తట్టుకునే యొక్క శక్తి ఉండేవాళ్ళే ఓనర్ చిట్టి వేసుకోవాలా. చిట్టి వ్యాపారం చెప్పాను కదా, చిట్టి వ్యాపారం చేయాలంటే గడుసున్నాళ్ళ కలిసి రావాలి కూడా అనమాట. సో ఎవరన్నా ప్రయత్నించవచ్చు నేను ఓనర్ చిట్టిగా వేసుకుని ఫామ్ చేసుకుంటానంటే మాత్రం, అదేగా చెప్పాను నమ్మకంతో చేసుకునేటువంటి పనులు అనమాట. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలా అంటే చిన్న అమౌంట్స్ అయితే ఏం పెద్ద ప్రూఫ్స్ అట్లాంటివి తీసుకోకర్లా, కొంచెం పెద్ద అమౌంట్స్ అయితే మాత్రం కొంచెం బాండ్ లాంటివి తీసుకోవటము, సెక్యూరిటీ పర్పస్ చెక్కులు లాంటివి తీసుకోవటము, ఇట్లాంటివి కానీ తీసుకొని చేసుకుంటా ఉన్నారనమాట. సో నేను ఎలా ఫాలో అవుతాను అంటే నేను ఎలా చిట్లు వేసుకుంటున్నాను, సో ఎవరి దగ్గర వేసుకుంటున్నాను అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే మాత్రం క్షమించండి. ఇంకా రకరకాల చిట్లు ఉన్నాయండి, పల్లెల్లో వేసుకునే చిట్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా పంట చిట్టీలన్నీ వేసుకుంటారు. మన ఫ్రెండ్షిప్ చిట్టి ఎట్లో వాళ్ళు పంట చిట్టీలు అంటే 6 నెలలకు ఒక పంట వస్తుంది, 3 నెలలకు ఒక పంట వస్తుంది, సంవత్సరానికి ఒక పంట వస్తుంది కదా. సో పంటలు వచ్చినప్పుడే చిట్టి వెతుకొని అమౌంట్ ఒక్కొక్కళ్ళు కట్టుకుంటూ ఉంటారనమాట. అంటే పంటల టైంలో వాళ్ళకి డబ్బులు అవసరం అవుతుంది కదా, సో ఆ టైంలో వేసుకునే పంట చిట్లు కానీ ఉన్నాయి. సో చిట్టి అనేది మనకి సేవింగ్ ప్లాన్ అనమాట. మనం అమౌంట్ని జాగ్రత్త చేసే దాంట్లో ఒక రెస్పాన్సిబుల్గా చేసుకునేటువంటి అది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం కదా. సో ఒక పద్ధతిలో మనం దాచిపెట్టుకునేదానికి ఉపయోగపడేటువంటి పొదుపు పథకము. ఈ యొక్క చిట్టిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాము అంటే
మనం ఏ యొక్క సాధించలేని పని అంటూ ఏది ఉండదండి. ఒక గోల్ పెట్టుకోండి, ఇది గోల్డ్ కోసమనో లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసమనో లేదంటే ఒక ఫ్లాట్ కొనాలనో ఒక ఇల్లు కొనాలనో లేదంటే ఈ చిట్టి అమౌంట్ని పెట్టుకొని నేను వ్యాపారం చేయాలనో కొంచెం డెవలప్మెంట్ పర్పస్ యూజ్ చేయాలనో ఒక ప్లాన్ ప్రకారం ఒక గోల్ ప్రకారము అమౌంట్ని దాచిపెట్టి చిట్టీలు కట్ట మొదలు పెట్టాము అంటే గ్యారంటీగా సక్సెస్ అవుతారండి. సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా నాకు తెలిసింది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే, ఇలాంటివి మీ లైఫ్లో రన్ అవుతున్నాయి అంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమన్నా అంటే సేవింగ్ ఐడియాస్ లేదంటే లైఫ్ స్టైల్ ఇంకేమన్నా చేంజ్ అవుతున్నా కూడా లేదంటే మీరు ఎలా సేవ్ చేస్తున్నారు అన్నది కూడా నా కామెంట్లో మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తారు కదా. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తుంది నా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే అండి, బాయ్, సీ యూ.